సో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఓ పక్కన చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల దాడులను కూడా చూస్తుంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో, ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ రోజున ఈ మూడు జిల్లాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారో చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఎన్నికల ఏదైతే ఎన్నికల మొత్తం ముగింపు అయిన తర్వాత, ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతల్లో అభద్రతా భావం, ఓడిపోతున్నామని క్లియర్ కట్గా తెలిసిన తర్వాత ఓ పక్కన ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం, మరో పక్కన ప్రజల్లో వైసీపీ నాయకుల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వైసీపీ నాయకుల్లో, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అభ్యర్థుల్లో మొత్తానికి చాలా తీవ్రమైన ఆందోళనలో అలజడిలో ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం ఈ రోజున జరిగిన దాడులు. ఓ పక్కన టీడీపీ చంద్రగిరి అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కూడా హత్యాయత్నం చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నించడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చిత్తూరు జిల్లాలో అనేది చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఓ పక్కన ఎన్నికల సంఘం సమస్యాత్మక ప్రాంతాల్లో మేము కేంద్ర బలగాలని, ఎక్స్ట్రా సిబ్బందిని మేము మోహరించాము అని ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో, చిత్తూరు జిల్లా, పల్నాడు జిల్లా కొన్ని నియోజకవర్గాలు, అనంతపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు, సేమ్ ఏదైతే ఎన్నికల సంఘం చెప్పిందో తాడిపత్రి, చంద్రగిరి, ఓ పక్కన పల్నాడు చాలా క్లియర్ కట్గా చెప్పింది. సందేశ ఒక విధంగా సమస్యాత్మక ప్రాంతాలు అని చెప్పినా, కేంద్ర బలగాలను మేము ఎక్కువ మందిని మోహరించాము అని చెప్పినా, మేము పోలీస్ వ్యవస్థ మేము పరస్పరం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పినా కూడా గ్రౌండ్ లెవెల్స్లో ఎక్కడ ఆ పోలీసు వ్యవస్థ ఫుల్ ఫెయిల్యూర్లా కనిపిస్తోంది. చంద్రగిరిలో పులివర్తి నానిపై దాడి, పులివర్తి నాని యొక్క భద్రతా సిబ్బందిపై దాడి వైసీపీ నేతలు ప్రయత్నాలు చూస్తుంటే, న్యాయం చేయండి, ఎవరైతే మా మీద అటాక్ చేశారో రామచంద్రాపురం జడ్పీటీసీ భాను అతను మరి ఇలాంటి అంశాలు ఓ పక్కన చంద్రగిరి, మరో పక్కన తాడిపత్రిలో రాళ్లదాడి, సిట్టింగ్ ఎమ్మెల్యే మరో పక్కన జేసీ వర్గీయుల మధ్య రాళ్లదాడి, మరో పక్కన పల్నాడులో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యొక్క ఆ వర్గీయులు 300 మందితో సమావేశమయ్యి టీడీపీ మద్దతుదారులపైన అటాక్ చేయాలి అన్న వేలో స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి టీడీపీ మద్దతుదారులు కానీ ప్రజలు, ముఖ్యంగా ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనలో ఉన్నారు. దీనికి సంబంధించి మరి మొత్తంగా ఏపీ వ్యాప్తంగా కూడా ఈ యొక్క మూడు జిల్లాల నుంచి మనకి సమాచారం వస్తుంది. ఇలాంటి పరిస్థితులు మరి ఎన్నికల పర్వం ముందు కూడా కొన్ని సంఘటనలు జరిగాయి, మరి ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగడం అనేది, మరి ఏపీ ఇంతకుముందు ఎలా ఉండేది, ఈ రోజున ఎలా ఉంది, మరి పెట్టుబడిదారులు రేపు అధికారంలోకి రాబోయే పార్టీకి పెట్టుబడిదారులు రాకుండా చేయాలన్న వాళ్ళ వ్యూహం ఏంటి, వైసీపీ నేతల వ్యూహం ఏంటి, ఎందుకని ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దాడులు జరగడానికి ఎవరు ఫెయిల్యూర్, ఈ యొక్క అంశంపై మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు మరింత సమాచారం. మధు, మొత్తానికి రాజు పోలింగ్ కంప్లీట్ అయిపోయి ఇంకా కూడా 24 అవర్స్ అవ్వలేదు, అంటే 24 గంటలు ఇంకా కాకముందే కూడా ఏంటి దాడులు, ఎందుకు ఈ దాడులు అనేది అందరికీ కూడా మైండ్లో వచ్చేటటువంటి క్వశ్చన్ మార్క్. ఈ టైం వరకు చూసుకుంటే పోలింగ్ జరుగుతూనే ఉంది నిన్న, మరి ఇప్పుడు చూసుకుంటే అటాకులు జరుగుతున్నాయి. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ దాడులు జరుగుతున్నాయి. ఒకటి ప్రధానంగా మనం గమనిస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి తాడిపత్రి కావచ్చు, అనంతపూర్ కావచ్చు, తిరుపతి కావచ్చు, లేకపోతే గుంటూరు కావచ్చు, ఈ ప్లేసెస్లో జరుగుతున్నటువంటి ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకని జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అనుకోవచ్చు. అంటే పార్టీలకు సంబంధించి పార్టీలకు ఒకరికొకరి పైన కోపం ఉంటుంది, అన్మోర్ ఎలక్షన్ టైం కాబట్టి ఈ దాడి జరుగుతూ ఉంటాయి అనుకోవచ్చు. కాదు, దీని వెనక ఒక బలమైనటువంటి రీజన్ ఏదైనా ఉందా, ఆ రీజన్ బయటికి రాకుండా, అంటే చేసిన తప్పును ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు, అంటే ఒక టాపిక్ను డైవర్ట్ చేయడానికి ఇంకొక టాపిక్ను తెర మీదకి తీసుకురావడమే ఈ దాడి వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశమా. ఎందుకు అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, తిరుపతిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి పులివర్తి నాని, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జరుగుతుంది అనే సమాచారంతో ఆయన కొంత ఇన్ఫో ఉంది. సో ఆ ఇన్ఫో ఉన్న నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందిని గమనించాడు, అంటే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే కొంత అనుమానాస్పదంగా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉండడంతో, అసలు మీరెవరు, మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు అని అడగడం. సో ఓకే, అడగడం అని కూడా పక్కన పెడితే ఖచ్చితంగా పులిపర్తి నాని ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడికి వచ్చేసరికి వీళ్ళెందుకు అక్కడ ఉన్నారు, పోలింగ్కు సంబంధించినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర
ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల లేకపోతే మీడియేటర్స్ ఎవరైనా సరే ఆ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎందుకని ఉండాల్సి వచ్చింది. ఇది అసలైనటువంటి రీజన్. సో అక్కడికి వెళ్ళినటువంటి నాని ఎవరైతే ఉన్నారో, పులిపర్తి నాని ఎవరైతే ఉన్నారో, ఆయన వెళ్ళగానే అటాక్ చేశారు. మామూలుగా అయితే ఓకే, ఈయన వచ్చారు, వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మామూలుగా అయితే మేము కూడా సెక్యూరిటీ కోసమే వచ్చాము, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చామని అయితే చెప్పచ్చు. ఆ విధమైనటువంటి వే ఆఫ్ కన్వర్జేషన్ కూడా జరగదు. 30 MLA పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆయన వచ్చిన తర్వాత ఈయన మీద అటాక్ జరిగింది, ఎందుకని దాడి చేయాల్సి వచ్చింది అంటే అక్కడ ఏదో మిస్టేక్ ఏదన్నా జరిగిందా, ఆ మిస్టేక్ను బయటికి రాకుండా ఉండేందుకు ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయా తిరుపతిలో. అంటే ఇప్పుడు తాడిపత్రి కావచ్చు లేకపోతే గుంటూరు కావచ్చు, ఇంకొక ప్లేసెస్ జరుగుతున్నటువంటి ఈ అటాక్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇవి బయటకు వచ్చేసాయి. ఇక్కడ ఒకటి మనం ఒక టెక్నికల్గా ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఎప్పుడైతే పులిపర్తి నాని మీద అటాక్ జరిగిందో అటాక్ జరిగిన తర్వాత మిగిలిన దాడులన్నీ కూడా మొదలయ్యాయి. ఎందుకని మిగిలిన దాడులన్నీ కూడా ఆ తర్వాతే మొదలయ్యాయి? ఓకే, రీజన్స్ ఆ తర్వాత ఏదో ఒకటి అనుకున్నప్పటికీ కానీ సంథింగ్ రాంగ్, అందులో ఎటువంటి డౌటు లేదు. ఏదో జరగబోతుంది. స్ట్రాంగ్ రూమ్లలో ఉన్నటువంటి ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఆ ఈవీఎంలు మార్చే ప్రయత్నం ఏదైనా జరుగుతుందో. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే చెప్పింది, ఎవరూ కూడా వాటిని టచ్ కూడా చేయలేరు అని చెప్పినప్పటికీ కూడా మరి ఎందుకని స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కొంతమంది అనుమానాస్పదంగా ఉన్నటువంటి పర్సన్స్ కనిపించారు, అదే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వచ్చినటువంటి నాని పైన దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు దాడి చేసిన వాళ్ళకి అక్కడ ఏం పని? అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా సెక్యూరిటీ పోలీసులు కాదు, సిఆర్పిఎఫ్ కాదు, స్పెషల్ ఫోర్స్ కూడా కాదు. అంటే ఆ లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇదంతా కూడా ఒకవైపు అయితే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇది ఇప్పుడు ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే పోలింగ్ రోజే కొట్టుకున్నారు, కొట్టారు, కొట్టించుకున్నారు, డబ్బులు పంచారు, ఆ తర్వాత కేసులు పెట్టుకున్నారు, వ్యవహారాలన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. అతని ఈ 24 అవర్స్ కంప్లీట్ కాకముందే, 24 గంటలు కూడా గడవకముందే ఈ స్థాయిలో రచ్చలు జరుగుతున్నాయంటే ఈవీఎంలు సేఫ్గానే ఉన్నాయా? ఏమో చెప్పలేము, ఏదైనా జరగచ్చు. ఈవీఎంలు ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైనా జరగచ్చు. కొన్ని కొన్నిసార్లు చూసుకుంటే అంటే ఇలా జరుగుతుంది అని మనం చెప్పట్లేదు, కొన్ని కొన్నిసార్లు ఒకసారిగా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటారు, లేకపోతే ఇంకొకటి జరిగింది, ఈవీఎంలు అన్నీ కూడా కాలిపోయాయి అంటారు, ఇలా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే వాటిని సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి పోలీసులు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారో, సేఫ్గానే ఉన్నాయి. కానీ ఈ ఇన్సిడెంట్లు ఏంటి, స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఇటువంటి గొడవలేంటి, ఈ గొడవలు చేయడానికి వాళ్ళు వీళ్ళు మనం కొట్టుకుందాము, ఈవీఎం దగ్గరికి రా, ఈవీఎం దగ్గర నిలబడు, నువ్వురా నేనురా, అది స్ట్రాంగ్ రూమ్ దగ్గర కొట్టుకుందామని అయితే చెప్పుకోరు కదా. ఎవరో ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత అక్కడికి వీళ్ళు వస్తారు. అంటే ఒక పార్టీ నాయకులు ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు అక్కడ ఈవీఎంలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఈవీఎంల విషయంలో ఏదో జరుగుతుందని తెలుసుకున్న తర్వాత ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు వెంటనే వీళ్ళు అక్కడ ఉండడం, వీళ్ళు ఇక్కడికి రావడంతో గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఆ మిస్టేక్ చేయడానికి మెయిన్ రోల్ ఎవరు, ఆ మిస్టేక్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపం చేసిందంతా కూడా ఎవరు అనేది కదా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయము. సో నెక్స్ట్ కమింగ్ అవర్స్ ఏదైతే ఉందో, డేస్ కూడా పక్కన పెడితే రానున్న మరికొన్ని గంటల్లో చెప్తారు కదా వాతావరణ శాఖ హెచ్చరిక అనేసి. సో అదేవిధంగా కూడా రాజకీయ హెచ్చరిక, ఏపీలో రాజకీయ హెచ్చరిక ఒకటే, రానున్న 24 గంటల పాటు, రానున్న 48 గంటల్లో అతి నుంచి అతి భారీ గొడవలు జరగబోతున్నాయి. ఈ గొడవల్లో అందరూ కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి, ప్రధానంగా కూటమి కావచ్చు అండ్ మరో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొట్టుకోబోతున్నారు, ఒకటిపైన ఒకటి దాడి చేసుకోబోతున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటికే జరుగుతున్నటువంటి ఈ రాజకీయ రచ్చ ఏదైతే ఉందో, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ డీజీపీ దగ్గరికి తీసుకెళ్లారు, ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్లో ఉంది, మీ కంట్రోల్ నుంచి చేతులు దాటిపోతుంది కాబట్టి మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి అని డీజీపీకి చెప్పిన నేపథ్యంలోనే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏపీ డీజీపీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అని చూడాలి. రాష్ట్రంలో ఏపీలో మాత్రం రాజకీయ వాతావరణం మాత్రం చాలా అంటే చాలా గొడవల వైపు వెళుతుంది. 24 గంటల్లో అంటే పోలింగ్ కంప్లీట్ అవ్వక 24 గంటలు అవ్వకముందే కూడా గొడవలు అనేవి మొదలయ్యాయి. అంటే ఇంకా కంప్లీట్ అయిపోయాయి, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ కూడా బయటకు వచ్చింది. మరి పోలింగ్ పర్సంటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఎవరికి లాభం? సో మా పార్టీకి లాభం అయినప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? ఓకే, వీళ్ళ పార్టీకి నష్టమై మా పార్టీకి లాభమై అనే భయం ధైర్యం మీలో ఉన్నప్పుడు మరి ఎందుకని భయపడుతున్నారు అంటే
ఓడిపోతాము అనేటటువంటి ఒక భయం మనసులో ఉన్నప్పుడే ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఎలాగైనా సరే ఆ ఓటమి దాగి ఉన్నటువంటి ఆ ఈవీఎంలని డెఫినెట్గా మార్చేయాలి, కాల్ చేయాలి, అవసరం అనుకుంటే ఏదైనా చేసేయాలి. ఇటువంటి ఏదైనా చేయబోతున్నారా? ఏదైనా సరే ఒక ఇద్దరు పర్సన్స్ నిలబడినప్పుడు ఆ ఇద్దరు పర్సన్స్లో మేము గెలుస్తాము అనేటటువంటి ధైర్యం ఏదైతే ఉంటుందో ఆ ధైర్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ లేకపోతే ఏదో ప్రశాంతంగా ఉంటారు. కానీ అలా ఉండకుండా రోడ్ల మీదకి వచ్చి రోడ్లలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారంటే ఏంటంటే అందులో ఉన్నటువంటి ప్రధాన రీజన్ కామన్ మ్యాన్. ఎంతో ఇప్పుడు జనాలు ఎవరైతే చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరికైనా ఎటువంటి డౌటే వస్తుంది కదా, మేము గెలుస్తాము, మేమే గెలుస్తాము అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ఏ పార్టీ అయినా సరే మేము గెలుస్తాము, మేమే గెలుస్తాము అనుకునేటటువంటి వాళ్ళు ఎందుకని ఇంతలా భయపడి దాడులు చేయడం ఏంటి? గెలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా హ్యాపీగా ఉంటారు, తల మీద గుడ్డేసుకుని కూర్చుంటారు అంటారు కదా, ఆ విధంగా తడి గుడ్డ వేసుకుని కూర్చుంటారు. కానీ ఈ విధమైనటువంటి దాడులు చేస్తున్నారు అంటే దాని వెనుక దాడి వెనుక భయం ఉన్నట్టే, భయం వెనుక ఓటమి ఉన్నట్టే కదా. ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఎందుకంటే ఇన్ని రోజుల పాటు 5 సంవత్సరాల పాటు మేమే హీరోస్ అనుకొని ఇన్ని రోజుల పాటు కాలం గడిపినటువంటి వీళ్ళందరూ ఇకపైన మేము జీరోస్ కావబోతున్నాం కదా, హీరో టు జీరో అనేది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఏం అది కూడా తెలియదు కదా అవుతారా అవరనేది తర్వాత సంగతి. కానీ ఈ దాడి వెనుక ఇటువంటి దాడుల వెనుక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, రానున్న 48 గంటల్లో ఏం జరగబోతుంది, దాడులా అతి దాడులా లేకపోతే ఇంకా ఏమైనా అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఉంటుందో అదేమైనా ఇంకా జరగబోతుందో, ఎందుకంటే ఈ వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ అర్థమైపోతుంది. పోలీసులకు గాయాలయ్యాయి, ఒక అదనపు ఎస్పీకి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళికి కూడా గాయాలయ్యాయి. అంటే పోలీసులు అయితే ఏంటి, పోలీసులు అయితే అటాక్ చేయకూడదా, పోలీసులకేం బ్లడ్ రాదా అనే విధంగా అటాక్ చేశారు అంటే ఏంటి అసలు దీని వెనక ఏం జరుగుతుంది అంటే భయం అయితే ఖచ్చితంగా కనబడుతుంది, భయం వెనక ఓటమైతే ఉంది, ఆ ఓటమితో కూడుకున్నటువంటి అటాక్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది రాజు. మధు, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, రాష్ట్రంలో ప్రజలకి రక్షణ లేదు, భద్రత లేదు అన్న విషయంలో మరి కోర్టులు ఏమన్నా దీన్ని సుమోటాగా తీసుకొని ఒక పోలీసు అధికారులను పిలిపించి ఎందుకని మీరు సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు, దీనికి సంబంధించిన అంశంలో మరి పోలీసు అధికారులతో ఏమైనా మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? రాజు, అది కోర్టు సుమోటా కేసులు కాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈసీ ఆధ్వర్యంలో వ్యవహారం అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి డీజీపీ అయినా, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయినా, ఏపీకి సంబంధించి అంటే ఒక ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నటువంటి సమయంలో వాళ్ళ ఆదేశాలే, వాళ్ళవే సుప్రీం. ఇప్పుడు అంటే ఈసీ ఏది చెబితే అది సుప్రీం. ఇక్కడ సుమోటోగా కేసులు అనేది సుప్రీం కోర్టు వరకు కూడా, అంటే ఏ కోర్టు అయినా సరే సుమోటోగా కేసులు తీసుకోవచ్చు, కానీ పవర్ అనేది అంతా కూడా ఈసీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఈసీ అనుకుంటే ఏదైనా ఎస్ అని ఏ అధికారాన్ని చెప్పాల్సిందే, వెళ్ళు అక్కడ విధులు నిర్వహించు, వెళ్ళి అక్కడ ఈ పని చేయని చెప్పి ఈసీ చెబితే మాత్రం ఏ అధికారైనా సరే ఐపీఎస్ టు హోంగార్డ్ ప్రతి ఒక్కరు కూడా ఆ పని చేయాల్సినటువంటి విషయంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రైట్ నో పోలింగ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కానీ ఈసీ చేతిలోనే మొత్తం ఏపీ అంతా కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మంది అన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈసీ డెఫినెట్గా ఒక కన్ను అయితే పెట్టి ఉంటారు. సో రానున్న గంటల్లో కేసులు అయితే పెడతారు, ఎవరి మీద పెట్టబోతున్నారు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే నిన్న చూసాము కొన్ని కేసులు నమోదయ్యాయి, ఈరోజు చూస్తున్నాం గొడవలు నమోదయ్యాయి, రేపేంటి? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే డైరెక్ట్గా రాళ్ళు విసురుతున్నారు అంటే అది గోయింగ్ ఇంకా చాలా ఫాస్ట్ ఫాలో అయ్యాలైతే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈసీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, స్పెషల్ ఫోర్స్ని ఏమైనా రంగంలోకి దిగిపోబోతున్నారా? డీజీపీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు కాబట్టి ఇంకా స్పెషల్ టీమ్స్ రావాల్సి ఉంది. తెలంగాణలో ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ని అంతటిని కూడా మళ్ళీ ఏపీకి తరలించాల్సినటువంటి విషయం, అంటే ఒక ఏపీలోకి ఒక స్టేట్లో ఒక స్టేట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక రాష్ట్రంలో ఈ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయంటే, అంటే ఇతర రాష్ట్రాలలో మనం కూడా చూసాము ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు పోలింగ్ కూడా కంప్లీట్ అయిపోయాయి, మరి కొన్ని చోట్ల ఇంకా జరగాల్సినటువంటి విషయం. అటువంటి సమయంలో ఏపీలో వరకే అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో గొడవలు జరగడం, అటాక్ చేసుకోవడము స్ట్రాంగ్ రూమ్లకి, ఇది అసలు అద్భుతమైనటువంటి విషయం. ఇది స్ట్రాంగ్ రూమ్లకు సెక్యూరిటీ లేదు, స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలోని ఒక చిన్న పిల్లవాడిని కాపాడుకున్నట్టుగా, అంటే పుట్టినటువంటి బిడ్డ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఆ ఈవీఎంలను ఇప్పుడు కాపాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే పులివర్తి నాని అక్కడికే వెళ్ళాడు కదా, ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళినటువంటి నాని ఏం జరుగుతుందిరా అని చూసినప్పుడు అక్కడ కొంతమంది ఆయన మీద అటాక్ చేయడం
నువ్వెవరు ఇక్కడికి రావడానికి, చూడడానికి, గమనించడానికి, పరిశీలించడానికి అనే విధంగా ఆయన మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ చేయడమే ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. మామూలుగా ఎవరైనా వచ్చారు బయట ఇంకొక ప్లేసెస్లో ఎక్కడైనా కొట్టుకొని ఉంటే పెద్ద డౌట్ పడేవాళ్ళు కాదు, ఇక్కడ అనుమానం వచ్చేది కాదు. కేవలం స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏదో జరుగుతుంది అనే సమాచారంతో నాని అక్కడికి వెళ్ళాడు అంటే, అక్కడే ఉన్నటువంటి కొంతమంది ఈయన మీద రాళ్ళు కార్ల మీద రాళ్ళు వేశారంటే సంథింగ్ రాంగే కదా. నేనే కాదు, చిన్న పిల్లవాడిని అడిగినా కానీ ఈ సమాధానం చెప్పేస్తారు. ఏంది స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళారు, అక్కడ వీళ్ళెందుకున్నారు, అసలు వీళ్ళకేం పని అక్కడ, ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎవరు పంపిస్తే ఉన్నారు, ఈయన మీద ఎందుకు దాడి చేశారు, ఇలా ఎన్నో క్వశ్చన్స్ అయితే లేకపోలేదు. డెఫినెట్గా స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటికి సెక్యూరిటీ ఉందా 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 క్వశ్చన్ మార్కే రాజు. మధు, మరో పక్కన పిన్నెల్లి కూడా 300 మందితో సమావేశమయ్యారు. ఈరోజు రాత్రి లేదా తెల్లవారుజాము లోపల టీడీపీ మద్దతుదారులపై అటాక్ చేయాలి అని స్కెచ్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఇలా నేపథ్యంలో మరి ముందస్తు చర్యగా ప్రజలకి రక్షణ కల్పించాల్సిన దిశగా ఏమన్నా పోలీస్ అధికారులు కానీ ఏమన్నా స్పందించి ప్రజలకి రక్షణ కరువు అయింది, మరి ప్రజలకి రక్షణ కల్పించే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మధు? అంటే ఇక్కడ ఏదైతే మీరు చెప్పినట్టుగా రాజు, రక్షణ అనేది ఏదైతే పదం వాడుతున్నారో ఆ రక్షణ ఇప్పుడు కావాల్సింది ప్రజల లేకపోతే ఈవీఎంల. ఈ 4-5 రోజుల పాటు ఈవీఎంలు రక్షణ కాపాడితే, రక్షణంగా అవి ఉంటే మాట, లక్షణంగా ఆ ఈవీఎంలు ఈ 4 రోజుల పాటు ఉంటే ఆ తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం సంబంధం లేదు, అప్పుడు వాళ్ళు ప్రజల రక్షణ అనేది వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి ఈవీఎంలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిజంగా చెప్తున్నాం, ఒక ఐసీయూలో ఉన్నటువంటి చిన్నపిల్ల, అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు ఎవరైతే ఉంటారో వాడిని ఏ విధంగా అయితే టేక్ కేర్ చేసుకుంటారో ఆ విధంగా ఇప్పుడు ఈవీఎంని కేర్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి వచ్చి కొడతారో, వాటిని కాల్ చేస్తారో, ఎత్తుకెళ్ళిపోతారో, మార్చేస్తారో, ఇటువంటి అనుమానాలు, భయాలు కూడా ఉన్నాయి. ఆ భయాలే కారణం ఈ దాడులు. సో ఈ దాడులను ఆపాలి అంటే డెఫినెట్గా ఈసీ రంగంలోకి దిగాలి. ఈసీ రంగంలోకి దిగాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ కావచ్చు, కమిషనర్లు కావచ్చు, ఎవరైనా సరే రిపోర్ట్లు ఇవ్వాలి. మరి వాళ్ళు రిపోర్ట్లు ఇస్తున్నారా? వాళ్ళు ప్రతిదీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఎవ్రీథింగ్, ఏదైతే నమోదవుతున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తున్నారా అంటే అది కూడా చూడాలి. ఎవరికైనా కొంతమందికి అనుకూలంగా ఉంటారు, పంపించాలా వద్దా డైలమాలా ఉంటారు, రెడీ చేసి కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నా కానీ పంపించాలి, ఇలా ఎన్నో ఉంటాయి రాజు. డెఫినెట్గా రానున్న 48 గంటలు మాత్రం చాలా కీలకమైనటువంటి అవసరాన్ని చెప్పాలి. ఎందుకంటే ఏ క్షణం ఏదైనా జరగచ్చు. నిన్ననే జరిగినటువంటి గొడవలకు ఒకటి, నిన్న 50% గొడవలు జరిగితే ఈరోజు 100% జరిగాయి, రేపు 200%, రేపు మళ్ళీ ఎల్లుండి 300%. అంటే జరిగే గొడవ జరుగుతూనే ఉంది తప్ప జరిగిన గొడవను ఎక్కడా కూడా జరగకుండా ఆపడానికి కావాల్సినటువంటి చర్యలు అనేది ఎందుకని తీసుకోవడం లేదు రాజు. రైట్, థ్యాంక్ యూ మధు.